हेलो फ्रेंड्स वेलकम बैक टू अननोन थिंग्स वीडियो चाला अद्भुत उंडबोतुंदी एंदुकंटे वीडियो नेनु मीकु तेलियनि टॉप 15 इंटरेस्टिंग फैक्ट्स गुरिंचि चेप्पबोतुन्नानु काबट्टी वीडियोनु पूर्तिगा चूडंडी मरी आलस्यं चेयकुंडा लेट्स बिगिन अवर एपिसोड। दीनि पेरु स्टाच्यू आफ् लिबर्टी अनि मनंदरिकी तेलुसु। काकपोते ई स्टाच्यू आफ् लिबर्टी किंद अंटे काळ्ळकि कोन्नि संख्यलु उंटायि। दीनि एंदुकु इला डिजाइन चेशारु अंटे फ्रीडम कोसम చివరకు సంకల్ల విప్పుకొని ప్రకలు తీస్తున్నట్టు దీనిని ఊహించుకొని డిజైన్ చేశారు। దూరం నుంచి చూస్తే ఇవి సరిగా కనపడవు, కాకపోతే దగ్గర నుంచి చూస్తే సగం తన బట్టల్లో దాగి ఉంటుంది, మరి సగం బయట ఉంటుంది। ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ ని కుప్పకూల్పించాడు అని మనందరికీ తెలుసు। కాకపోతే కింగ్ ఆఫ్ పాప్ అయిన మైకల్ జాక్సన్ కి ఆ రోజు అక్కడ మీటింగ్ ఉన్నింది, కాకపోతే ఆయన చాలా సేపు పడుకోవడం వల్ల ఆ మీటింగ్ కి అటెండ్ కాకపోయారు। దీనితో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ తో ఆయన బయటపడ్డారు। ఈ పిక్చర్ లో ఏంది అందరూ హడావుడిగా ఉన్నారు అని అనుకుంటున్నారా? 1967 లో స్వీడన్ ఒక రూల్ ని పాస్ చేసింది, సాధారణంగా మనము వాహనాలను రోడ్ కి లెఫ్ట్ సైడ్ నడుపుతుంటాము, కాకపోతే అక్కడ 1967 నుండి రైట్ సైడ్ నడపమని ఒక రూల్ ని పాస్ చేశారు। దాని నెక్స్ట్ డే జరిగిన ఇన్సిడెంట్ ఈ పిక్చర్। ప్రపంచంలో కొన్ని అరుదైన ప్లేసెస్ ఉంటాయి, అందులో పనామా ఒకటి। ఎందుకంటే ఇక్కడ సన్ రైజ్ పసిఫిక్ ఓషన్ నుంచి చూస్తే, సన్సెట్ అట్లాంటిక్ ఓషన్ నుంచి చూడవచ్చు। ఒక స్కార్పియన్ ఊపిరి పీల్చుకోకుండా 6 రోజులు మరియు ఆహారం తినకుండా సంవత్సరం పాటు ఉండగలదు। ప్రపంచంలో హైయెస్ట్ పేడ్ యాక్టర్ ఎవరు అంటే రాక్ అని మనందరికీ తెలుసు। కాకపోతే హైయెస్ట్ పేడ్ ఫీమేల్ యాక్ట్రెస్ ఎవరు తెలుసా? ఈవిడ పేరే జెనిఫర్ అనిసన్। ఈవిడ ప్రతి ఎపిసోడ్ కి $1 మిలియన్ చార్జ్ చేస్తుంది। ఫిన్లాండ్ లో ఒక వింతైన ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారు, దీని పేరే నేషనల్ స్లీపీ హెడ్ డే। ఆ రోజు ఇంట్లో ఎవరైతే లేట్ గా లేస్తారో వాళ్ళను తీసుకెళ్లి నీళ్ళలో పాడేస్తారు। ఇటలీకు చెందిన ఫ్లోరెన్స్ మ్యూజియం లో గెలీలియో మిడిల్ ఫింగర్ ఇప్పటి వరకు ఉంది। వరల్డ్ లాంగెస్ట్ బ్రైట్ డ్రెస్ సైజ్ ఎంత తెలుసా? 8 కిలోమీటర్లు। దీనితో మౌంట్ ఎవరెస్ట్ ని కవర్ చేసేయొచ్చు, మరియు దీనిని గిన్నిస్ రికార్డులో కూడా ఎక్కించారు। ఈవిడ పేరే ఎమ్మా మొరానో। ఈవిడ 1800స్ లో పుట్టారు మరియు 2017 లో చనిపోయారు, దాదాపు 117 ఇయర్స్ ఈవిడ బతికారు। ఈ ఫ్యాక్ట్ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే 1800లు పుట్టి 2000స్ లో చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి ఈవిడే। సౌదీకు చెందిన ప్రిన్స్ క్రిస్టియన్ స్టీవర్ట్ ని కలవడానికి $500K ని ఖర్చు పెట్టారు, దీనితో ఆవిడ జస్ట్ 15 మినిట్స్ మాట్లాడారు, మరియు ఈ అమౌంట్ మొత్తం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చేశారు। ఇద్దరు ఫ్యాషన్ డిజైనర్లు కలిసి ఒక అద్భుతాన్ని సృష్టించారు, అది ఏంటి అంటే క్యాక్టస్ ప్లాంట్ తో ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం। దీనితో దాదాపు 1 బిలియన్ యానిమల్స్ ని చెప్పకుండా కాపాడవచ్చు। మానవత్వం ఉంది అని చెప్పడానికి 1925 లో ఒక పోలీస్ ఆయన ఒక తల్లి పిల్లి తన చిన్న పిల్లను రోడ్ క్రాస్ చేయిస్తుండగా తన ట్రాఫిక్ మొత్తం ని స్టాప్ చేయించాడు। చైనాలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ ఒకసారి చైర్ మీద ఎక్కి ఒకేసారి కిందకి దుంకారు అంటే కొంచెం మ్యాగ్నిట్యూడ్ తో ఎర్త్ క్రాక్ వస్తుందని సైంటిస్టులు ఒక అంచనా వేశారు। ఈ కుక్క పేరే హచికో। ఈ కుక్క తన మాస్టర్ తిరిగి వస్తాడు అని చెప్పేసి ప్రతిరోజు వెయిట్ చేసింది, ఇలా 9 సంవత్సరాలుగా వెయిట్ చేసింది, చివరకు ఒకరోజు చనిపోయింది। ఇక్కడ ఆ మాస్టర్ రాకపోవడానికి కారణం ఏమిటంటే ఆ మాస్టర్ ముందుగానే చనిపోయాడు। చాలా బాధాకరమైన విషయం కదా। ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।